there are four categories under present tense. ఇప్పుడు మనము ప్రజెంట్ టెన్స్ గురించి వివరంగా నేర్చుకుందాం. మనకు తెలుసు ప్రజెంట్ టెన్స్లో ఫోర్ కేటగిరీస్ ఉంటాయని. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. అన్ యాక్షన్ విచ్ అకోర్స్ సింపుల్లీ అట్ ప్రజెంట్, వీ లెర్న్డ్ ఇట్. ప్రస్తుతం జరిగే పని, వీ నో ద స్ట్రక్చర్. వర్బ్ వన్ ఆర్ వర్బ్ వన్ ప్లస్ ఎస్ఆర్ఈఎస్, మనకు తెలుసు. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ కానీ వచ్చినప్పుడు వర్బ్కి చివరిన ఎస్ లేదా ఈఎస్ అనేది చేరుస్తాము. జనరలీ ఎస్ఆర్ఈఎస్ ఈజ్ యాడెడ్ టు ద వర్బ్, దట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్. ఒకవేళ సబ్జెక్టు స్థానంలో థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ కానీ, ఐ మీన్ హీ షీ ఇట్ అనేటువంటివి వచ్చినప్పుడు ఆ వీవన్ వర్బ్కి చివరిన సందర్భోచితంగా ఎస్ లేదా ఈఎస్ అనేది మనము చేర్చడం జరుగుతుంది. వెన్ డూ వీ యూజ్ సింపుల్ ప్రజెంట్? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? దేర్ ఆర్ సమ్ కీవర్డ్స్. దీస్ వర్డ్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. దీస్ కీవర్డ్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కొన్ని కీవర్డ్స్ వచ్చినప్పుడు వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. ఆల్వేస్, నెవర్, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, రిపీటెడ్లీ, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, యూజువలీ, జనరలీ, సెల్డమ్, అకేషనలీ, హ్యాబిచువలీ, ఎట్సెట్రా. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ వీ యూజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ పదాలన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించడానికి మనకి ఉపయోగపడతాయి. ఓకే, వాట్ ఆర్ దోస్ కీవర్డ్స్? ఆల్వేస్, నెవర్, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, రిపీటెడ్లీ, ఎవ్రీ డే, ఆర్ ఎవ్రీ వీక్, ఆర్ ఎవ్రీ మంత్, ఆర్ ఎవ్రీ ఇయర్, యూజువలీ, జనరలీ, సెల్డమ్, అకేషనలీ, హ్యాబిచువలీ, ఎట్సెట్రా. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ దీస్ బిలో కేసెస్. కొన్ని సందర్భాల్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం, కొన్ని సందర్భాల్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. యూనివర్సల్ ట్రూత్స్, మనకు తెలుసు నిత్య సత్యాలు. యూనివర్సల్ ట్రూత్స్ మీన్స్ నిత్య సత్యాలు. హ్యాబిచువల్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ మనుషుల యొక్క అలవాట్లు. జనరల్ ట్రూత్స్, సాధారణమైనటువంటి సత్యాలు. ప్రోవర్బ్స్, సామెతలు. రిపీటెడ్ యాక్షన్స్, తరచూ జరిగే పనులు. ఎవ్రీడే యాక్షన్స్, ప్రతిరోజు జరిగే పనులు. పర్మనెంట్ యాక్షన్స్, అనౌన్స్మెంట్స్, ప్రకటనలు. ఇలాంటి వాటన్నిటినీ కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, జనరల్ ట్రూత్స్, ప్రొవెబ్స్, రిపీటెడ్ యాక్షన్స్, ఎవ్రీడే యాక్షన్స్, పర్మనెంట్ యాక్షన్స్, అనౌన్స్మెంట్స్, ఇవన్నీ కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించడం జరుగుతుంది. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ఇట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది నిత్య సత్యం, ఇది యూనివర్సల్ ట్రూత్. ఈ విధంగా ఇక్కడ చెప్పుకున్నటువంటి కేసెస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము సింపుల్ ప్రజెంట్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమ్ టు ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వీ నో వాట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్? అన్ యాక్షన్ విచ్ కమెన్సెస్ నౌ అండ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఎట్ ప్రజెంట్. ప్రస్తుతం ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని, ప్రస్తుతం ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని, దీనిని ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం. దీన్ని మనం ప్రాగ్రెసివ్ టెన్స్ అంటాం అని చెప్పి లాస్ట్ సెషన్లో చెప్పుకోవడం జరిగింది. వీ నో స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్. ఫర్ సింగులర్ సబ్జెక్ట్ వి యూస్ ఈజ్, ఫర్ ఐ వి యూస్ యామ్, ఫర్ ప్లూరల్ సబ్జెక్ట్ వి యూస్ ఆర్ అండ్ ఇంగ్ ఫామ్. ఇంగ్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ వి జస్ట్ యాడ్ ఐఎన్జి ఫామ్ టు ద V1. చెప్పుకున్నాం లాస్ట్ సెషన్లో V1కి ఐఎన్జి ఫామ్ చేర్చడాన్నే మనం ఇంగ్ ఫామ్ అని చెప్పాము. అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు సింగులర్ అయితే ఈజ్ ఉపయోగించాలి. సబ్జెక్టు స్థానంలో ఐ అనేటువంటి ప్రొనౌన్ ఉంటే యామ్ ఉపయోగించాలి. సబ్జెక్టు స్థానంలో ప్లూరల్ ఉంటే ఆర్ ఉపయోగించాలి. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతము జరుగుతూ ఉన్న పని, అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని. వాట్ ఆర్ ద కీవర్డ్స్ డినోట్ ప్రజెంట్ కంటిన్యూస్? ప్రజెంట్ కంటిన్యూస్ని తెలియజేసేటువంటి కీవర్డ్స్ ఉన్నాయి. నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ టైం. నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ టైం. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ని ఉపయోగించాలి. దీస్ ప్రజెంట్ యాక్షన్స్ ఇండికేట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం కొన్ని ప్రజెంట్ యాక్షన్స్ చెప్పుకుంటాం. చూడండి, లుక్,
లుక్ లిసన్ లుక్ లిసన్ సీ ఇలాంటి పదాలు ప్రారంభంలో వచ్చినట్లయితే ఆ యాక్షన్ను ప్రజెంట్ యాక్షన్గా భావించి వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించాలి. లుక్ దే ఆర్ ట్రయింగ్ టు అటాక్ యూ, చూడు వారిని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లిసన్ షీ సింగింగ్ ఎ స్వీట్ సాంగ్, విను ఆమె అద్భుతమైనటువంటి పాటను పాడుతుంది. ఇలా ప్రజెంట్ యాక్షన్స్ని తెలియచేసే వాటిని మనము ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించడం జరుగుతుంది. నోట్ సమ్ ఇంపార్టెంట్ థింగ్, సమ్ వర్బ్స్ ఆర్ నెవర్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అయితే ప్రస్తుతము జరుగుతూ ఉన్న పని అన్నాం, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని అని చెప్పి కొన్ని వర్బ్స్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించలేము. ఆ వర్బ్స్ ఏంటంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్, వర్బ్స్ ఆఫ్ పొజిషన్, అంటే జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి కొన్ని విషయాలని ఇక్కడ మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. వాటిని ఫోర్ రూల్స్గా మనం చెప్పుకుంటాం. వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ వర్బ్స్ ఆఫ్ పొజిషన్. హక్కు సంబంధానికి సంబంధించిన, హావభావాలకి సంబంధించిన ఇలాంటి కొన్ని విభాగాల్లో ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించాల్సిన వర్బ్ వచ్చినప్పటికీ ఈ కేసెస్లో, ఈ ఫోర్ కేసెస్లో ఆ వర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. ఏంటి వర్బ్స్ చూద్దాం. లవ్, హేట్, లైక్, డిస్లైక్, టేస్ట్, స్మెల్, సీ, ఓన్, బిలాంగ్, పొజెస్, ఇవన్నీ కూడా వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, మెంటల్ యాక్టివిటీ, ఎమోషన్ అండ్ పొజిషన్ అనేటువంటి విభాగాలకి సంబంధించిన వర్బ్స్ ఇవి. ఈ వర్బ్స్ని అక్కడ కీవర్డ్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పటికీ ఈ వర్బ్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే ఉపయోగించాలి తప్ప ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. లవ్, హేట్, లైక్, డిస్లైక్, టేస్ట్, స్మెల్, సీ, ఓన్, బిలాంగ్, పొజెస్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ లవింగ్ మీ, ఇట్ ఈస్ రాంగ్. హౌ డి వి కరెక్ట్ ఇట్? షీ లవ్స్ మీ, ఈజ్ లవింగ్. ఎందువల్ల లవ్ అనే వర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్లో మనము యూజ్ చేయకూడదు. సో దాన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించాం. షీ లవ్స్ మీ, దిస్ ప్రాపర్టీ ఈజ్ బిలాంగింగ్ టు హిమ్. ఇక్కడ ఈజ్ బిలాంగింగ్ అనేది వర్బ్స్ ఆఫ్ పొజిషన్కి సంబంధించిన విధంగా బిలాంగ్ అనేటువంటి వర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేయకూడదు. కాబట్టి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు హిమ్, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పాలి. ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనము యూజ్ చేయాలి. Come to the present perfect tense. We know what is present perfect tense? An action which has just been completed at present. Prastutamu muginchabadina pani. Present perfect means prastutamu muginchabadina pani. We know the structure has or have plus past participle. Has is used for singular subject or and have is used for singular noun or have is used for plural noun or pronoun. ఓకే, హ్యాజ్ అనేదాన్ని సింగులర్ నౌన్ లేదా సింగులర్ ప్రొనౌన్కి ఉపయోగిస్తాం, హ్యావ్ అనేదాన్ని ప్లోరల్ నౌన్ లేదా ప్లోరల్ ప్రొనౌన్కి మనం ఉపయోగిస్తాం. ప్లస్ మనము పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వర్బ్ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది. కీవర్డ్స్, వాట్ ఆర్ ద కీవర్డ్స్ దాట్ వీ యూజ్ టు ఇండికేట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేసే కీవర్డ్స్ ఏంటి? ఎట్, సో ఫార్, రీసెంట్లీ, జస్ట్, a moment ago, still, ever, up to now, etc. These are the words that indicate present perfect tense. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ కీవర్డ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తాయి. At, so far, recently, just, a moment ago, still, ever, up to now. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ముగించబడ్డాయి అని తెలియజేసేటువంటి పదాలు. కాబట్టి వీటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్, ద టీమ్ ఆఫ్ క్యారర్స్ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ దేర్ వర్క్. ద టీమ్ ఆఫ్ క్యారర్స్ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ దేర్ వర్క్. సో ఇక్కడ యాక్షన్ ఇప్పుడే పూర్తి చేయబడిందని మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ టీమ్ ఆఫ్ క్యారర్స్ అనేది ప్లూరల్, కాబట్టి హ్యావ్ యూజ్ చేసాం. అండ్ ఫినిష్డ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వర్క్. She has seen him recently. Recently is used to denote present perfect tense. So we use she has seen as she is singular. So we use as and seen. Seen is the past participle of verb see. So ee vidhanga she has seen. Singular, she anedi singular kabatti has upayoginchamu. Next she yokka
పాస్ట్ పార్టిసిపల్ సీన్ కాబట్టి మనం షీ హ్యాస్ అని ఉపయోగించు. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూజ్ చేయాలి. కమ్ టు ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ద లాస్ట్ వన్ ఇన్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో వచ్చేటువంటి ఆఖరి టెన్స్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అబౌ త్రీ టెన్సెస్. ఇది పైన చెప్పుకున్నటువంటి మూడు టెన్సుల కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. హియర్ యాక్షన్ ఈజ్ కమెన్స్డ్ ఇన్ పాస్ట్, యాక్షన్ కమెన్స్డ్ ఇన్ పాస్ట్ అండ్ టు బీ కంటిన్యూడ్. పని అనేది గతంలో ప్రారంభించబడి తదేకంగా ఎక్కడ ఆగకుండా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. అన్ యాక్షన్ విచ్ కమెన్స్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ టు బీ కంటిన్యూడ్ ఎట్ ప్రజెంట్. అన్ యాక్షన్ విచ్ కమెన్స్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ టు బీ కంటిన్యూడ్ ఎట్ ప్రజెంట్. ఓకే, స్ట్రక్చర్ హ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్ అండ్ హ్యావ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ అండ్ వీ గెట్ బీన్ అండ్ రైట్ ప్రజెంట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్ఫామ్. ప్రజెంట్ పార్టిసిపల్ అన్న ఇన్ఫామ్ అన్న ఒకటే, బట్ కంటిన్యూస్ టెన్స్లో దాన్ని మనం ఇన్ఫామ్ అని అనటం జరుగుతుంది. పెర్ఫెక్ట్ కంటిన్యూస్లో ప్రజెంట్ పార్టిసిపల్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. వాట్ ఆర్ ద కీవర్డ్స్ దట్ యూజ్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఉపయోగపడేటువంటి కీవర్డ్స్ ఏంటి? సిన్స్, ఫర్, హౌ లాంగ్, ద ఓల్ డే ఆర్ ద ఓల్ వీక్, ఆల్ డే ఆర్ ఆల్ వీక్. కమ్ అగైన్, వాట్ ఆర్ ద కీవర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? సిన్స్, ఫర్, హౌ లాంగ్, ద ఓల్ డే ఆర్ ద ఓల్ వీక్, ఆల్ డే ఆర్ ఆల్ వీక్. సో ఈ విధంగా మనము ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తాం. లుక్ అట్ ది ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి ఆమె చదువుతూనే ఉంది. ఇక్కడ మార్నింగ్ అంటే మనకి మార్నింగ్ అనేది పాస్ట్ టెన్స్గా మనం భావిస్తాం, బట్ యాక్షన్ పాస్ట్ టెన్స్లో కమెంట్స్ అయ్యి కంటిన్యూస్గా జరుగుతూ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ సిన్స్ మార్నింగ్. నెక్స్ట్, దే హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద లాస్ట్ 10 డేస్. వారు గడిచిన 10 రోజుల నుంచి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో కంటిన్యూస్గా 10 డేస్ నుంచి యాక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి దే హ్యావ్ బీన్, దే అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ యూజ్ చేశాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో బీన్ రావాలి ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్ రావాలి. సో ఇన్ దిస్ వే దే హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద లాస్ట్ 10 డేస్. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని మనం ఉపయోగించాలి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ టైమ్స్ అనేవి మనకు చాలా అవసరం. పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం సిన్స్, ఫర్ అనేది. ఇక్కడ సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. వాట్ ఈజ్ పాయింట్ ఆఫ్ టైం? అన్ యాక్షన్ విచ్ ఈజ్ కమెన్స్డ్ ఎట్ సమ్ టైం ఆర్ విచ్ ఈజ్ ఫినిష్డ్ బై సమ్ టైం. ఒక పని ప్రారంభించిన సమయం కానీ ఒక పని ముగించబడిన సమయం కానీ పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఒక పని ప్రారంభించబడిన సమయం కానీ ఒక పని ముగించబడిన సమయం కానీ పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. పీరియడ్ ఆఫ్ టైం, హౌ లాంగ్ అన్ యాక్షన్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఈజ్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. హౌ లాంగ్ అన్ యాక్షన్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఈజ్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పని ఎంతకాలం జరుగుతుంది అని తెలియజేసేదాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. ఫర్ అనేది ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ సిన్స్ మార్నింగ్. పని ఎప్పుడు ప్రారంభమైంది? మార్నింగ్. సో ఇది పాయింట్ ఆఫ్ టైం, సిన్స్ తెలియజేస్తుంది. దే హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ దెమ్సెల్స్ ఫర్ ద లాస్ట్ 10 డేస్. ఎంతకాలం పని జరిగింది? 10 డేస్. సో ఇక్కడ ఇది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి దీన్ని ఫర్తో డినోట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక పని ప్రారంభించబడే సమయం లేదా ముగించబడే సమయం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక పని ఎంతకాలం జరుగుతుంది అని తెలియజేశారు. సో ఈ విధంగా ఒకసారి ప్రజెంట్ టెన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రస్తుతం ఈ సెషన్లో పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు పాస్ట్ టెన్స్లో 4 కేటగిరీస్ ఉంటాయని. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అన్ యాక్షన్ విచ్ అకర్డ్ సింపుల్లీ ఇన్ ద పాస్ట్, ఇట్ డిస్క్రైబ్స్ ద యాక్షన్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్. అన్ యాక్షన్ విచ్ అకర్డ్ సింపుల్లీ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగిపోయిన పనిని తెలియజేస్తుంది. ఇట్ డిస్క్రైబ్స్ ద యాక్షన్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్. ఇంకో విధంగా కూడా చెప్పాలి అంటే గతంలో జరిగిపోయినటువంటి పనులను ఇది తెలియజేస్తుంది. స్ట్రక్చర్, ఎర్లియర్ వి లెర్న్డ్ ఇట్ V2. V2 మీన్స్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్. వర్బ్ యొక్క
పాస్ట్ టెన్స్ రూపాన్ని మనము వీటు అని పిలుస్తాము. సో మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ యొక్క వర్బ్ టూని ఉపయోగించడం జరుగుతుంది. Keywords, these words are often used in simple past tense. The words which we are going to learn are used in simple past tense. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి words simple past tenseలో ఉపయోగించడం జరుగుతుంది. Ago, yesterday, last week, or last day, or last month, or last year. In past, previous week, or previous day, or previous month, ఆర్ ప్రీవియస్ ఇయర్. ఇలాంటి పదాలన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ని మనకి తెలియచేస్తాయి. ఎగో, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ పాస్ట్, ప్రీవియస్ వీక్, ప్రీవియస్ డే, ప్రీవియస్ మంత్, ప్రీవియస్ ఇయర్. ఎగ్జాంపుల్, అక్బర్ రూల్డ్ ఢిల్లీ. ఇది జరిగిపోయిన పని. రూల్డ్ అనేటువంటి వర్బ్ని అండర్లైన్ చేశాం. ఇది వర్బ్ యొక్క రెండవ రూపం, పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్. హీ రోట్ ఎన్ ఎగ్జామ్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. కాబట్టి వర్బ్ని రోట్ అనేటువంటి పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్గా మనము రాయటం జరిగింది. ప్రియా వెంట్ దేర్ ఇన్ పాస్ట్. ఇన్ పాస్ట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ప్రియా గతంలో అక్కడికి వెళ్ళింది. సో గో అనే వర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ వర్బ్ వెంట్. ఓకే, వెంకటేష్ యాక్టెడ్ ఇన్ ద F2 మూవీ. ఓకే, ఇది కూడా జరిగిపోయిన పని అని భావించి మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్ట్ అనే వర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని యాక్టెడ్గా మనము చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగించాలి. ఏ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్ విచ్ అకర్డ్ సింపుల్లీ ఇన్ ద పాస్ట్, గతములో జరిగిపోయిన పనిని తెలియచేస్తుంది. Come to the past continuous tense, the second category of past tense. Past tense lo rendova vibhagam past continuous. Past continuous ante gathamlo manam cheppukunnam, gathamlo oka samayaniki jarugutu unde pani, an action which was being continued at some time in the past. An action which was being continued at some time in the past, gathamlo oka samayaniki jarugutu unde pani. Structure, we practiced these structures. Was, are, were. Was is used for singular subjects, were is used for plural subjects, and we know inform is commonly used in all continuous tenses. Was anedi singular subjects ku vaartamu, were anedi manam plural bahuvachanalaku vaartamu. Moodu continuous tense lo ఈ ఇంగ్ ఫామ్ అనేది వర్బ్కి ఐఎన్జీ ఫామ్ అనేది మనం యాడ్ చేస్తామని గతంలో చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్, రమేష్ వాజ్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే ఎట్ 10 AM. చెప్పుకున్నాం, గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. ఎస్టర్డే అంటే గతము అని చెప్పుకున్నాం. ఎట్ 10 AM అంటే నిన్న ఉదయం 10 గంటలకు జరుగుతూ ఉన్న పని అని తెలియచేయటానికి రమేష్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాము. వాటర్ అనేటువంటి వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి కాబట్టి వాటరింగ్ అన్నాం. రమేష్ వాజ్ వాటరింగ్. ప్లీజ్ లుక్ ఎట్ ద అండర్లైన్డ్ వర్బ్. అండర్లైన్ చేసినటువంటి వర్బ్ని మీరు గమనించండి. Second one, Aruna and Vimala were going to school the previous day at this time. The previous day denotes past tense. At this time, which is used to denote continuous. At this time అనేది continuous tenseని తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని. ఈ సమయానికి నిన్న వాళ్ళు స్కూల్కి వెళుతూ ఉన్నారు. అరుణ అండ్ విమల బోత్ సింగులర్స్, టూ సింగులర్స్ కలిపితే ఒక ప్లోరల్ కాబట్టి మనము వెర్ ఉపయోగించి వర్బ్కి ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేస్తాం. అరుణ అండ్ విమల వర్ గోయింగ్ టు స్కూల్ ద ప్రీవియస్ డే ఎట్ దిస్ టైమ్. సో ఇన్ దిస్ వే వీఆర్ యూజింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ ఇన్ పాస్ట్ at some time, gathamlo oka samayaniki jarugutunna pani. Now we are going to learn simple past tense
and past continuous tense. Those two actions are used at the same time. ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఒకేసారి ఒకే సందర్భంలో ఈ రెండు టెన్సెస్ని ఎలా యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యం. వైల్ టూ పాస్ట్ యాక్షన్స్ టేక్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైమ్, ద యాక్షన్ ఆఫ్ లాంగర్ డ్యూరేషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ద యాక్షన్ ఆఫ్ షార్టర్ డ్యూరేషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. డోంట్ కన్ఫ్యూజ్, కమ్ అగైన్. వైల్ టూ పాస్ట్ యాక్షన్స్ take place at the same time, the action of longer duration is described in the past continuous tense and the action of shorter duration is described in the simple past tense. ఒకసారి దీన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. గతంలో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు, గతంలో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు ఎక్కువ కాలం పాటు జరిగిన పనిని లాంగర్ డ్యూరేషన్ అంటాం. దీన్ని ఎప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. తక్కువ కాలం పాటు జరిగిన పనిని షార్టర్ డ్యూరేషన్ అంటాం. దీన్ని ఎప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. మరొకసారి చూడండి, గతములో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు ఎక్కువ కాలం పాటు జరిగిన పనిని లాంగర్ డ్యూరేషన్ అని చెప్పి దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. తక్కువ కాలం పాటు జరిగిన పనిని మనం షార్టర్ డ్యూరేషన్ అని చెప్పి దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాలి. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. వైల్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్ ఐ సా ఎ స్నేక్. టూ యాక్షన్స్ హ్యాపెండ్ హియర్. నేను బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉండగా ఒక స్నేక్ని చూశాను. ఇందులో ఎక్కువ కాలం పాటు జరిగిన పనేది బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉండడం. అందుకే వాజ్ వాకింగ్ అనేదాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాము. తక్కువ కాలం పాటు జరిగిన పని ఏంటి, స్నేక్ని చూడడం. అందుకే సా అనే వెర్బ్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాము. చూడండి, వైల్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్ లాంగర్ డ్యూరేషన్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ సా ఎ స్నేక్ షార్టర్ డ్యూరేషన్, సింపుల్ పాస్ట్. గమనించగలరు, వాజ్ వాకింగ్ అండర్లైన్ చేసాం ఇక్కడ, లాంగర్ డ్యూరేషన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సా షార్టర్ డ్యూరేషన్, సింపుల్ పాస్ట్ టెన్స్. వైల్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్ నేను బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉండగా. ఐ సా ఎ స్నేక్ నేను స్నేక్ని చూశాను. సో మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వైల్ ద టీచర్ వాజ్ టీచింగ్ ఎ లెసన్ ద బెల్ ర్యాన్. టీచర్ పాఠం బోధిస్తూ ఉండగా బెల్ మోగటం జరిగింది. హియర్ వాజ్ టీచింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎక్కువ కాలం పాటు జరిగిన పనేది టీచర్ పాఠం చెప్తూ ఉండడం, తక్కువ కాలం పాటు జరిగిన పనేది బెల్ రింగ్ అవడం. సో అందుకనే వాజ్ టీచింగ్ అనేదాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించి, ర్యాంగ్ అనేదాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాం. ఈ మ్యాట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ వాజ్ ట్రావెలింగ్ బై అ కార్. ఈ మ్యాట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ వాజ్ ట్రావెలింగ్ బై అ కార్. వాట్ ఈజ్ లాంగర్ డ్యూరేషన్? వాజ్ ట్రావెలింగ్ బై అ కార్. వాట్ ఈజ్ షార్టర్ డ్యూరేషన్? మ్యాట్ విత్ అన్ యాక్సిడెంట్. ఎక్కువ కాలం పాటు జరిగిన పనేది కార్లో ప్రయాణించడం, దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాం. తక్కువ కాలం పాటు జరిగిన పనేది ప్రమాదానికి గురి కావటం, మెట్. ఈ మెట్ దీన్ని మనము షార్టర్ డ్యూరేషన్గా భావించి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. మనకు చాలా ముఖ్యమైనటువంటిది. థర్డ్ కేటగిరీ అండర్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ యాక్షన్ విచ్ హ్యాడ్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక సమయానికి ముగించబడిన పని. ఎన్ యాక్షన్ విచ్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక సమయానికి ముగించబడిన పని. వి క్లియర్లీ లెర్న్డ్ ఆల్ ది డెఫినేషన్స్ అండ్ ది స్ట్రక్చర్స్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్స్. ప్రీవియస్ సెషన్స్లో మనము డెఫినేషన్స్ చాలా క్లియర్గా నేర్చుకున్నాము, స్ట్రక్చర్స్ కూడా చాలా క్లియర్గా నేర్చుకున్నాం. సో గతములో ఒక సమయానికి ముగించబడిన పని. కమ్ టు ద స్ట్రక్చర్. హ్యాడ్ ప్లస్ వర్బ్ త్రీ. వర్బ్ త్రీ ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్. ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్ హ్యావ్ వీ త్రీ. అన్ని పర్ఫెక్ట్ టెన్సెస్లో కూడా వీ త్రీ అనేది ఉంటుంది. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. ఓకే, హ్యాడ్ ప్లస్ వీ త్రీ. సమ్ కీవర్డ్స్ హెల్ప్ అస్ టు ఇండికేట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. కొన్ని కీవర్డ్స్ మనకి ఏది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాలో చెప్తాయి. వెన్, బిఫోర్, ఆల్రెడీ, ఆఫ్టర్, బై ద టైమ్, బై నౌ. దీస్ ఆర్ ఆల్ కీవర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ చెప్పుకున్న కీవర్డ్స్ అన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఉపయోగించడం
జరుగుతుంది వెన్ బిఫోర్ ఆల్రెడీ ఆఫ్టర్ బై ద టైమ్ బై నౌ లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్ ద బాయ్స్ హ్యాడ్ ఫినిష్డ్ దేర్ గేమ్ బై ద టైమ్ The boys had finished their game by the time. By the time indicates past perfect tense. So we use have finished. By the time అనేది ఎప్పుడూ కూడా మనకి past perfect tense ని తెలియజేస్తుంది. Structure as per the structure had తెచ్చాము. Finish యొక్క past participle finished. We had gone there by last month. By last month. By last month. It is past perfect tense. కాబట్టి మనము లాస్ట్ మంత్లో ఈ సమయానికి వెళ్ళటం జరిగింది అని అర్థం అనమాట లాస్ట్ మంత్లో ఒక సమయానికి పని ముగించాము అని అర్థం అనమాట కాబట్టి వీక్ మనము ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా సరే హ్యాడ్ కావాలి గో యొక్క పాస్ట్ పార్టిసిపుల్ గాన్ సో ఈ విధంగా పాస్ ఎఫెక్టెన్స్ని మనము యూజ్ చేయటం జరుగుతుంది నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ ఎఫెక్టెన్స్ ఒకేసారి ఈ రెండు యాక్షన్స్లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ ఎఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం వైల్ టూ పాస్ట్ యాక్షన్స్ టేక్ యాక్షన్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ద ప్రీవియస్ యాక్షన్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పాస్ ఎఫెక్ట్ టెన్స్ అండ్ ద ఫాలోయింగ్ యాక్షన్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ కమ్ అగైన్ వైల్ టూ పాస్ట్ యాక్షన్స్ టేక్ యాక్షన్ అట్ ద సేమ్ టైమ్ ద ప్రీవియస్ యాక్షన్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పాస్ట్ ఎఫెక్ట్ టెన్స్ అండ్ ద ఫాలోయింగ్ యాక్షన్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ డోంట్ కన్ఫ్యూజ్ గతంలో రెండు పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము వెనుకాల జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాము మరొకసారి గతములో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు ముందుగా జరిగిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము వెనుకాల జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాం ఇందాక చెప్పాం సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ అవేంటి ఎక్కువ కాలం పాటు జరుగుతూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్ అని తక్కువ కాలం పాటు జరుగుతూ ఉన్న పని సింపుల్ పాస్ట్ అన్న బట్ ఇక్కడ అలా కాదు ముందుగా జరిగిపోయిన పనిని అంటే ముందుగానే ఒక పని జరిగిపోతుంది ఒక పని జరగడానికి ముందే మరొక పని అప్పుడే ముగించబడుతుంది ఆ ముగించబడిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వెనుక జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో మనము ఉపయోగించడం జరుగుతుంది వెన్ హీ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ When he reached the station, the train had already left the platform. Two actions done here. రెండు పనులు జరిగాయి అతను స్టేషన్కి వెళ్ళటం ట్రైన్ వెళ్ళిపోవటం ముందు జరిగిపోయిన పని ఏది అతను స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది సో ఈ యాక్షన్ని ట్రైన్ వెళ్ళిపోయింది అనేటువంటి యాక్షన్ని మనం ప్రీవియస్ యాక్షన్గా భావించి పాస్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం తరువాత జరిగినటువంటివి అంటే ఫాలోయింగ్ యాక్షన్ ఏంటి అతను స్టేషన్కి వెళ్ళటం ఇది వెనుక జరిగిన పని కాబట్టి దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి గతంలో ఒక పని జరగడానికి ముందే మరి యొక్క పని అప్పుడే ముగించబడితే ఆ ముగించబడిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో వెనుక జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో వాడతాం ఇక్కడ చూడండి ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ చెప్పుకున్నాం ప్రీవియస్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ రీచ్డ్ ద స్టేషన్ ఫాలోయింగ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనదర్ ఎగ్జాంపుల్ వెన్ వీ వెంట్ దేర్ దే హ్యాడ్ స్టార్ట్ ద మీటింగ్ వెన్ వీ వెంట్ దేర్ దే హ్యాడ్ స్టార్టెడ్ ద మీటింగ్ మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు మీటింగ్ని స్టార్ట్ చేశారు సో ముందు జరిగిపోయిన పని మీటింగ్ని స్టార్ట్ చేయడం కాబట్టి దే హ్యాడ్ స్టార్టెడ్ ద మీటింగ్ వాట్ ఈస్ ద ఫాలోయింగ్ యాక్షన్ వీ వెంట్ దేర్ మేము అక్కడికి వెళ్ళటం ఇది ఫాలోయింగ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాం అనదర్ ఎగ్జాంపుల్ ద క్లాసెస్ హ్యాడ్ ఆల్రెడీ బిగన్ వెన్ ద స్టూడెంట్స్ అటెండెడ్ The classes had already begun when the students attended. What is the previous action? What is the previous action? The classes had already begun. Mundu jarigipoyina pani edi classes jarigipovatam. What is the following action? The students attended. Students attend avadam anedi following action. So ee vidhanga simple past tense, past perfect tense okke sari upayoginchavalasi vastundi. Idi kuda chaala important. Last one. Past perfect continuous. The last category of past tense. Past tense lo aakhari category past perfect continuous. An action which had been continuing during some time in the past. Earlier we discussed this definition and the structure also. Gatamlo కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని వెరీ ఇంపార్టెంట్ గతంలో కొంచెం కాలం పాటు అంటే కొంచెం సేపు జరుగుతూ ఉండే పని స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్ వీ నో ప్రజెంట్ పార్టిసిపల్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్ఫామ్ ప్రజెంట్ పార్టిసిపల్ అనే ఇన్ఫామ్ అన్న మనం ఒకలాగే వర్బ్కి ఐఎన్జీ ఫామ్ని చేర్చటమే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్ ఎగ్జాంపుల్
It had been raining heavily yesterday from 8 a.m. to 10 a.m. Yesterday from 8 a.m. to 10 a.m. నిన్న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. సో ఇది గతంలో కొంచెం కాలం పాటు లేదా కొంచెం సేపు జరుగుతూ ఉండే పని అని భావించి హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ రెయిన్కి ఐఎన్జీ ఫామ్ చేయించి ప్రజెంట్ పార్టిసిపల్ అని చెప్పి రెయినింగ్ హ్యాడ్ బీన్ రెయినింగ్ అన్నాం. నెక్స్ట్ దే హ్యాడ్ బీన్ వాచింగ్ ఏ మూవీ ఎస్టర్డే ఫర్ 2 అవర్స్. ఎస్టర్డే ఫర్ 2 అవర్స్ నిన్న 2 గంటల పాటు వారు మూవీ చూస్తూ ఉన్నారు. దే హ్యాడ్ బీన్ వాచింగ్ had been watching. You had been inspecting here from last January to last March. Last January నుంచి last March వరకు కూడా మీరు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారని తెలియజేస్తుంది. సో ఈ విధంగా పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను మనము పార్ట్ 5. ఎర్లియర్ వి లెర్న్డ్ ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. గత సెషన్స్లో మనము ప్రెజెంట్ టెన్స్ మరియు పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఇన్ దిస్ సెషన్ we are going to learn all the categories of future tense. ee session lo future tense yokka 4 categories gurinchi telusukundam. We know there are 4 categories under future tense. Manaku telusu future tense lo 4 categories untayani. Now we are going to learn about simple future in detail. Munduga simple future gurinchi vivaranga telusukundam. What is simple future? In our previous sessions under the definitions we learnt it. Definitions vibhagamlo మనము సింపుల్ ఫ్యూచర్ గురించి నేర్చుకోవడం జరిగింది. అన్ యాక్షన్ విచ్ విల్ అకర్ సింపుల్లీ ఇన్ ఫ్యూచర్. అన్ యాక్షన్ విచ్ విల్ అకర్ సింపుల్లీ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరగబోయే పని. అన్ యాక్షన్ విచ్ విల్ అకర్ సింపుల్లీ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరగబోయే పని. ఇట్ డిస్క్రైబ్స్ యాక్షన్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరగబోయే పనులను ఇది మనకి తెలియజేస్తుంది అని చెప్పి చెప్పొచ్చు. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లేస్ వి వన్. వి వన్ ఈజ్ నథింగ్ బట్ present tense of a verb. Will or shall. We learnt these structures earlier also. గతంలో ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ని కూడా మనము నేర్చుకోవటం జరిగింది. Will or shall ప్లస్ వీ వన్. ఓకే, అక్కడ ఉన్నటువంటి పర్సన్ని బట్టి ఫస్ట్ పర్సన్కి అయితే మనము షెల్ ఉపయోగిస్తాం, సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్కి విల్ ఉపయోగించడం జరుగుతుంది. Will or shall ప్లస్ వీ వన్. కీవర్డ్స్, దీస్ వర్డ్స్ యూస్డ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ వర్డ్స్ని మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనము ఉపయోగించడం జరుగుతుంది. టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ డే, ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్, ఇన్ ఫ్యూచర్. ఇలాంటి పదాలన్నీ కూడా మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియచేయడం జరుగుతుంది. టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ డే, ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్, ఇన్ ఫ్యూచర్. దీస్ కీవర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అక్కడ మనము సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగించాలి. లుక్ అట్ ది ఎగ్జాంపుల్స్. రహీమ్ విల్ కమ్ హియర్ టుమారో. టుమారో ఈజ్ యూజ్డ్ టు డినోట్ simple future tense. So will plus v1, will come. Rahim will come here tomorrow. They will try to get it in future. In future is the keyword which is used to describe in simple future tense. So will or shall rendittlo edaina manam use cheyochu. v1 anedi try, they will try to get it in the future. I shall meet him next week. Next week is the keyword which is used to డినోట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ వీక్ అనేది కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియజేసేటువంటి కీవర్డ్. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూస్ చేస్తాము. సో ఫస్ట్ పర్సన్ షెల్ యూస్ చేయాలన్నాం, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ విల్ యూస్ చేయాలన్నాం. ఎలా యూస్ చేసినా ప్రాబ్లం లేదు. సో షెల్ మీట్ అనేది ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ v1. కాబట్టి ఐ షెల్ మీట్ హిమ్ నెక్స్ట్ వీక్. ఈ విధంగా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూస్ చేయొచ్చు. కమ్ టు ద నెక్స్ట్ వన్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్
We know will or shall are modal auxiliaries used to denote future tense. మనకు తెలుసు విల్ లేదా షెల్ అనేది మోడల్ ఆక్సిలరీస్ అంటాం వీటిని. ఇవి కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ లాంటివే. ఈ విల్ ఆర్ షెల్ అనేవి మనకి ఫ్యూచర్ టెన్స్ని తెలియచేస్తాయి. సో విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ ఇన్ఫామ్. ఇన్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఐఎన్జీ ఈజ్ ఇన్ యూజ్డ్ టు యాడ్ టు ద వీవన్. ఐఎన్జీ ఫామ్ని మనము వీవన్కి యాడ్ చేసి మనము ఇంగ్ ఫామ్ని తయారు చేయటం జరుగుతుంది. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ ఇస్ నథింగ్ బట్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పనిని ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పటం జరుగుతుంది. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. వీ షెల్ బీ ఎవాల్యుయేటింగ్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ టుమారో ఎట్ 10 AM. We shall be evaluating the answer scripts tomorrow at 10 AM. Tomorrow అనేది మనకి ఫ్యూచర్ టెన్స్ అని తెలుసు. అట్ 10 AM అంటే ఒక పర్టిక్యులర్ టైంని, పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంను మనకి తెలియచేయడం జరిగింది. అంటే ఇది జరుగుతూ ఉన్న పని అని మనము గ్రహించగలం. కాబట్టి ఇక్కడ మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ వి కాబట్టి విల్ ఆర్ షెల్ యూజ్ చేస్తాం. యాజ్ పర్ ద స్ట్రక్చర్ బి యూజ్ చేస్తాం. జస్ట్ యాడ్ ఇన్ఫార్మ్ టు ద వర్బ్ వన్కి ఎవాల్యుయేట్ అనేటువంటి వర్బ్ వన్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేసి ఎవాల్యుయేటింగ్ అన్నాం. వీ షెల్ బి ఎవాల్యుయేటింగ్ అన్నాం. ఓకే, నెక్స్ట్ షీ విల్ బి టీచింగ్ అ లెసన్ నెక్స్ట్ వీక్ అట్ దిస్ టైమ్. నెక్స్ట్ వీక్ అనేది మనకి జరగబోయే పని కాబట్టి ఫ్యూచర్ టెన్స్ అని. అట్ దిస్ టైమ్ ఫలానా సమయానికి జరుగుతుందని చెప్పేసి మనము గ్రహించాం కాబట్టి ఇక్కడ కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ని మనం యూజ్ చేస్తాం. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని అని చెప్పి మనము గ్రహించగలిగాం కాబట్టి షీ విల్ బి టీచింగ్. ఈ విధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనము యూజ్ చేస్తాం. కమ్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్. అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ an action which will have been completed by some time in the future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. వీ నో V3 ఈజ్ నథింగ్ బట్ ఎ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్. మనకి తెలుసు, గత సెషన్స్లో చెప్పుకున్నాం, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ఎ వర్బ్ అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. Okay, what is future perfect? An action which will have been completed by some time in future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. Structure will or shall plus have plus V3. V3 is nothing but past participle of the verb. Look at the examples. Ankit will have finished it tomorrow by this time. Ankit will have finished it tomorrow by this time. టుమారో బై దిస్ టైం అంటే ముగించబడే పని అని చెప్పి, భవిష్యత్తులో ముగించబడే పని అని చెప్పి మనము విల్ హ్యావ్ ఫినిష్డ్ అనేటువంటి స్ట్రక్చర్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ద బయోటెక్ కంపెనీ విల్ హ్యావ్ ఇన్వెంటెడ్ ద వ్యాక్సిన్ బై నెక్స్ట్ ఆగస్ట్. రాబోయే ఆగస్ట్కి వారు వ్యాక్సిన్ని కనుగొనవచ్చు. రాబోయే ఆగస్ట్కి వారు వ్యాక్సిన్ని కనుగొనడం ముగిస్తారు అని చెప్పి దీని అర్థం మనకి ఇక్కడ. సో విల్ హ్యావ్ ఇన్వెంటెడ్ I shall have come here tomorrow by 9 PM. టుమారో బై 9 PM, రేపు 9 గంటలకల్లా ఇక్కడికి రావటం ముగిస్తాను అని చెప్పి మనం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి I shall have come. Shall plus have plus past participle of the verb. Came. So, what is future perfect? Future perfect, it is an action which will have been completed by some time in the future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్. కమ్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వి లెర్న్ దిస్ డెఫినిషన్ ఇన్ ఆర్ ప్రీవియస్ సెషన్స్. ప్రీవియస్ సెషన్స్లో అన్ని టెన్సెస్ యొక్క డెఫినేషన్స్ నేర్చుకోవడం జరిగింది. అండ్ వీ లెర్న్ ఆల్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద టెన్సెస్ ఇన్ ఆర్ ప్రీవియస్ సెషన్స్. ప్రీవియస్ సెషన్లో మనము టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో వాట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్.
an action which will have been continuing during some time in the future. భవిష్యత్తులో కొంచెం కాలం పాటు లేదా కొంచెం సేపు జరుగుతూ ఉండే పని. భవిష్యత్తులో కొంచెం సేపు జరుగుతూ ఉండే పని, దీనిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. కమ్ టు ది స్ట్రక్చర్, విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్. యూ నో ప్రజెంట్ పార్టిసిపల్ అండ్ ఇన్ఫార్మ్ ఆర్ ఈక్వల్, వి జస్ట్ యాడ్ ఇన్ఫార్మ్ టు ద ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ప్రజెంట్ పార్టిసిపల్ అన్న ఇన్ఫార్మ్ అన్న ఒకలానే ఉంటాయని మనకు తెలుసు. ఏం లేదు, ఇన్ఫార్మ్ని ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి యాడ్ చేస్తే అది ప్రజెంట్ పార్టిసిపల్ లేదా ఇన్ఫార్మ్ అనేది అవుతుంది. ఓకే, వాట్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? An action which will have been continuing during some time in the future. భవిష్యత్తులో కొంచెం కాలం పాటు లేదా కొంచెం సేపు జరుగుతూ ఉండే పని. విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్. ఎగ్జాంపుల్, దే విల్ హ్యావ్ బీన్ కండక్టింగ్ ఎన్ ఎగ్జామ్ ఫర్ ద స్టూడెంట్స్ టుమారో ఫ్రమ్ 10 AM టు 12 noon. Okay, they will have been conducting an exam for the students tomorrow from 10 AM to 12 noon. రేపు 10 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది, అంటే 2 గంటల పాటు అక్కడ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని అని చెప్పి భావించి మనం ఇక్కడ విల్ హ్యావ్ బీన్ కండక్టింగ్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరిగింది. Okay, come to the second example. We shall have been preparing for an assignment next week during some time. We shall have been preparing for an assignment next week during some time. Next week during some time. వచ్చే వారంలో కొంచెం కాలం పాటు అసైన్మెంట్కి ప్రిపేర్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని షెల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ అనేటువంటి స్ట్రక్చర్ని ఇక్కడ మనము ఉపయోగించడం జరిగింది. ఇన్ దిస్ వే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈజ్ యూస్డ్. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యూచర్ టెన్స్ని చక్కగా నేర్చుకోగలరు. నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.